గుడ్ మార్నింగ్ టు ఆల్ థర్డ్ క్లాస్ వాళ్ళకి జీకేలో ఇండియన్ ఫుడ్ క్విజ్ ఒక 5 క్వశ్చన్స్ ఈరోజు నేర్చుకుందాము. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాని ఎదురుగా ఎల్లో కలర్ బాక్స్ ఉంది, ఆ బాక్స్లో టిక్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ట్రెడిషనల్ నేమ్ గివెన్ టు యాన్ ఇండియన్ ఐస్ క్రీమ్? ఇండియన్ ఐస్ క్రీమ్కి ట్రెడిషనల్ నేమ్ ఏంటి? కుల్ఫీ. బి దగ్గర టిక్ చేయండి. సెకండ్ వన్, లస్సీ ఈజ్ ఎ డ్రింక్ మేడ్ ఫ్రమ్ విచ్ డైరీ ప్రొడక్ట్? డైరీ ప్రొడక్ట్లో ఈ వీటిల్లో ఉన్న ఒక్క ఆప్షన్ చూసి దాంట్లోంచి లస్సీని ప్రిపేర్ చేస్తారు. అదేంటంటే యోగట్, అంటే కర్డ్ని యోగట్ అని కూడా అంటారు, దాని నుంచి లస్సీని చేస్తారు. థర్డ్ వన్, వాట్ ఈజ్ యాన్ ఇండియన్ హోమ్ మేడ్ చీజ్ కాల్డ్? పన్నీర్. పన్నీర్ని ఇండియన్ హోమ్ మేడ్ చీజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, గాజర్ కా హల్వా ఈజ్ ఏ క్యారెట్ పుడ్డింగ్. గాజర్ కా హల్వాని క్యారెట్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఫిఫ్త్ వన్, వాట్ డూ యూ కాల్ ఏ డిష్ హ్యావింగ్ రైస్ అండ్ కోకోనట్ యాజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్? రైస్ కోకోనట్ మెయిన్గా ఉన్న డిష్ ఏంటి? ఇదేంటిది? నారియల్ చావల్. నారియల్ చావల్, నారియల్ అంటే కోకోనట్ అనమాట. చావల్ అనే ఇది ఫుడ్ నేమ్, ఒక డిష్ నేమ్. ఈ 5 నేర్చుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు 12th లెసన్ వరకు మీ వర్క్ బుక్లో కూడా ఈ జీకే బుక్ టెక్స్ట్ బుక్ చూసి కంప్లీట్ చేసుకోండి. ఓకే.